విజయవాడలో విద్యుత్ అదనపు డిపాజిట్ల పేరుతో విద్యుత్ సిబ్బంది బలవంతపు వసూలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఫీజులు పీకేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట కార్యదర్శి బాబురావు నేతృత్వంలో పాయకాపురం, శాంతినగర్లో స్థానికులు ఆందోళనకు దిగారు. బలవంతపు వసూలు ఆపాలని, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. నుండి వైసీపీ బీజేపీ కుమ్మక్కైపోయి కరెంటు పేరుతో జనాల్ని పీల్చిపిప్పి చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు డబల్గా డబల్ వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అన్నారు. ఆయన బాధుడు పోయింది, ఇప్పుడు జగన్ గారు బాధుడు వచ్చింది. ఈ జగన్ గారు బాధుల్లో అసలు కంటే కొసర బిల్లులు ఎక్కువైపోయినాయి. ఏమంటే 500 రూపాయలు బిల్లు వస్తే పైన ఇంకొక 500 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అని వేస్తున్నారు. వీటికి అంతు పొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నెలవారీ పోయిన ఏదో రూపంలో బిల్లులు కడతా ఉంటే మళ్ళీ అదనపు డిపాజిట్లు కట్టాలి. మీ ఇంట్లో ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయి, లైట్లు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని 4000 రూపాయలు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కట్టమని 3 రోజుల క్రితం చెప్పారు. నోటీసులు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి ఫీజులు పీకేస్తా ఉన్నారు. నా పేరు హనుమంతరావు, సింగినగర్లోని పాయకాపురం శాంతినగర్ ఏరియాలో జీవనం సాగిస్తూ ఉంటున్నాను. నేను ఆటో కార్మికునిగా విజయవాడ సిటీలో సర్వీస్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాను. 3 రోజుల క్రితం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేము ఎవరైనా లైన్ టైంలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీకు అదనపు ఛార్జీలు 4000 రూపాయలు కట్టాలని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈలోపు మళ్ళీ 3 రోజుల తర్వాత ఇవాళ వచ్చేసి మేము ఎవరు లేకపోయినా ఆడవాళ్ళు ఉన్నప్పుడు వచ్చి దౌర్జన్యంగా ఫీజు పీక్ వెళ్ళిపోతామని చెప్పేసి దౌర్జన్యం చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం ఆలోచించడం చేయాలి. ఇప్పటికే మాకు కిరాయి లేక అనేక రకమైన ఇబ్బందులు పడతా జీవనం